ఎస్సీ వర్గీకరణ సమంజసం కాదు, మాల మహానాడు వ్యవస్థాపకులు భాగం గోపాలరావు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్న మాలమాదిగ కులాలను వర్గీకరణ పేరుతో విభజించడం కేంద్ర ప్రభుత్వం నియమించిన 7 సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రానికి ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశాన్ని కనిపిస్తూ ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపకులు భాగం గోపాలరావు నాయకత్వంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలీ జోన్ తగరపు వలస అంబేద్కర్ కూడలి వద్ద గోపాలరావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తపరిచారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకులు భాగం గోపాలరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండానే వర్గీకరణ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. వర్గీకరణలు చేపట్టిన ప్రతిపాదిక అంశాలు ఏమిటని ప్రశ్నించారు. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు ఈనాటికి స్వాతంత్రం వచ్చి 75 అయినప్పుడు కూడా అభివృద్ధి నోచుకోలేని వాళ్ళు. అయితే 2000 ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణ చేశారు. దాని మీద మేము సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో మాకు మాల మహానాడు ఏదైతే అప్పీల్ చేశామో దానికి సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లలేదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 5 కమిటీ సభ్యులు, 5 కూడా ఈ మాల్మానుడు ఏదైతే అప్పీల్ చేస్తుందో వర్గీకరణకి వ్యతిరేకంగా దానికి సంబంధించి వర్గీకరణ చెల్లనేరు. ఎందుకంటే మాలా మాదిగలు ఎవరైనా ఈ సమాజంలో సమానులే, అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు, ఆర్థిక సామాజిక రంగాలలో అభివృద్ధి లేని వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి వర్గీకరణ చేయనేరని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 2004 జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 2004 నుంచి మళ్ళీ 2024 వరకు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా సామాజిక న్యాయం జరిగిందనే ఆలోచనతోనే ఉన్నాం. మరలా ఈ మధ్యన హైదరాబాద్లో మాదిగ విశ్వరూప సభ అని పెట్టి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి కృష్ణమాదిగ కౌలించుకుని ఏడ్చాడనమాట. ఏడవగానే నరేంద్ర మోడీ గారికి ఏడుపు వచ్చేసి ఈ మాలమాదిగలను ఎలాగైనా విడదీయాలని చెప్పేసి కృష్ణమాదికి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో ఒక కమిటీ వేశాడు. మరి ఈనాడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే సిబిఐ కానీ ఈడీ కానీ వ్యవస్థలు ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. వీళ్ళు 7 ఏమని జడ్జిమెంట్ ఇచ్చారంటే ఓకే ఇది మా పరిధిలో కాదు, మేము ఏదైతే ఈ వర్గీకరణ ఉందో అవసరం మేము ఫేవర్గా ఉన్నాము, అయితే ఇది రాష్ట్ర పరిధిలో చేసుకోవాలి కాబట్టి రాష్ట్ర పరిధిలోకి ఇచ్చేశారు. అయితే చంద్రబాబు నాయుడుకి మొట్టమొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను రాజకీయ అధికారంకి వచ్చిన కానించి మాల మాదిగలు వెళ్ళాలని కుట్రతోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కుట్రతో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎన్నికల సభలో అనంతపురంలో ఏం చెప్పాడంటే మేము ఆ రోజు వర్గీకరణ చేశాము, ఆ సుప్రీంకోర్టు ఆ మాలను కాపాడింది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మళ్ళీ వర్గీకరణ చేస్తానని అనంతపురం మీటింగ్లో కూడా చెప్పాడు. అలాగే కుప్పం తన నియోజకవర్గం పర్యటిస్తూ అక్కడ కూడా మేము వర్గీకరణ చేస్తామని అతను మాటిచ్చాడు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దాని మీద కమిటీ వేయాలి. ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువ, మాలలు ఎక్కువ ఉన్నారా, మాదిగ ఎక్కువ ఉన్నారా, ఎవరికి సామాజిక హోదా ఉంది, ఎవరు ఆర్థిక అభివృద్ధి చెందారు, ఎవరైతే రాజకీయ అభివృద్ధి చెందారు, ఇవన్నీ చేయకుండా నేను ఒక మాలకు వ్యతిరేకంగా ఏమంటాడు చంద్రబాబు నాయుడు, నేను స్వాగతిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే దాన్ని మేము తీరంగా ఖండిస్తున్నాము. ఎవరైతే రాష్ట్ర పాలకులు ఉంటారో, ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో, అన్ని కులాలను కూడా సమానం చూడవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఏమి ఒక మాదిగలు వేసే ఓట్లు గెలలేదు కదా, మాలలు వేస్తారు, మాదిగలు వేస్తారు, అన్ని ఎస్సీ కులాలు వేస్తే వాళ్ళు రాజకీయ అధికారానికి వచ్చారు. నువ్వు మరి రాజకీయ అధికారానికి వచ్చి నువ్వేమో ఒక కమ్యూనిటీ సంబంధిస్తున్నావు, ఒక పాలకుడిగా ఏ కమ్యూనిటీ సంబంధించకూడదు, అది రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. కానీ ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు మేము వర్గీకరణ చేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నాము, మేము స్వాగతించాము, ఎన్నికలు హామీ ఇచ్చాము, మరి మేము ఎవరైతే మాలలు అభివృద్ధి చెందారంటారో మేమైతే అభివృద్ధి చెందలేదు. ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలుగా ఉన్నారు, ఈరోజుకి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని మాలలు ఉన్నారు, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇండి లేని మాలలు ఉన్నారు. మీరు ఒక కమిటీ వేయండి, రాష్ట్ర కమిటీ వేయండి, రాష్ట్రంలో మాలల పరిస్థితి ఎలాగో చూడండి. అంతవరకు మేము చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రకి ఈ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడా ఏళ్ళుగా రేపైనా మేము మీరు తిరగబడతారు. ఇది మళ్ళీ ఆ రోజు 2000 నువ్వు వర్గీకరణ చేసావు, మరి 2004 మూలీ చెల్లించావు, అధికారానికి దూరం అయిపోయావు, అదే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ నేను
మాలలు పిలిపిస్తున్నాను. ఓ మాలలారా, మీరు ఈ మోసానికి కుట్రకి వ్యతిరేకించకపోతే రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఉండవు. తదారా మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగుపడిపోతానికి సందర్భంగా హెచ్చరిస్తున్నాను.